శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధం. రాబోయే రోజుల్లో అక్షయ తృతీయ దివస్ వస్తుంది. అక్షయ తిథి ఏమిటి? అక్షయం అంటే క్షయము కానిది, అంటే ఎండింగ్ లేనిది అని అర్థం. క్షయము, అక్షయము అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది అంతం లేనిది అని అక్షయ తిథి అంటారు. పూర్వం ఏంటంటే రామాయణంలో మహాభారతంలో తీసుకుంటుంటే, ఒకసారి మన మహాభారతంలో కొనంటే అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాత్ర ఏదైనా అక్షయ పాత్ర అనే ఒక పాత్ర గురించి మనం వినే ఉంటాము. అందులో ఎంత ప్రయత్నం చేసినా లేదు అని లేకుండా ఎంతమందికైనా ఆహారం పట్టించడానికి సంపూర్ణంగా ఉండడానికి అని చెప్పి ఆ అక్షయం అనే ఆ యొక్క పాత్ర గురించి మనం విశేషంగా కృష్ణుడు చెప్పడము, అదేవిధంగా అక్కడ ధర్మరాజు ఆ యొక్క పాత్రతో వచ్చిన వాళ్ళందరికీ ఆహారాన్ని వడ్డించడము, ఇవన్నీ మనము మహాభారతంలో చూస్తుంటాం. అక్కడున్న ఆ అక్షయమే ఇక్కడ అక్షయం. సో ఏదైతే క్షయమ కానిది అంటే అంతం లేనిది ఏదైతే ఉందో అది అక్షయం అంటారన్నమాట. సో ఆ విధంగా అంటే అక్షయ తిథి నాడు ఏంటంటే సాధారణంగా ఏది అంతం కాకుండా ఉండాలి, ఉపాసకుడికైతే మంత్ర సాధన చేయడం. మంత్రాన్ని సాధన చేస్తే అంతం లేకుండా దానికి ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయితే మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తాడో, ఉపాసకుడు ఏమో వాడు చేసుకుంటూ వెళ్తాడు, వాడు డెఫినెట్గా జీవితాంతం వాళ్ళు అద్భుతమైన స్థాయికి వెళ్తూ మంత్రానికి ఒక బలం ఉంటుంది కాబట్టి ఆ బలంతో ఉన్నతమైన ఆశయాలతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కొక్కరి యొక్క ప్రభావం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది అడిగారంటే ఇప్పుడున్న లోక ప్రపంచంలో అంటే ఈ ధనధాన్యాల గురించి మాట్లాడుతుంటారు. మనం బాగా పాపులర్ అయినటువంటి బంగారం కొంటాం అని. బంగారం ఎందుకు కొంటారంటే బంగారం అన్నది స్త్రీలకి చాలా సంపూర్ణమైన స్థితిని ఇచ్చేది, తర్వాత ఆనందకరంగా జీవించేది, ఇంటి ఇళ్ళకి అన్ని రకాల సౌభాగ్యాన్ని ఇచ్చేది బంగారము పసుపు రెండుది కాబట్టి దాన్ని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. కాబట్టి బంగారం పసుపు రంగులో కూడా ఉంటుంది కదా, పసుపు కొనడం కూడా ఒక విశేషమైన స్థితిగా మనం చెప్పుకుంటాం. కాబట్టి క్షయం కానిది ఏంటంటే పసుపు, పసుపు కుంకుమ ఆడవాళ్ళకి చాలా గొప్పగా చెప్పుకుంటాం. కాబట్టి ఈ బంగారం అనే దాన్ని కొనడానికి ప్రయత్నం చేస్తారు చాలామంది. ఒక కనీసం ఒక కాసు బంగారం కానీ లేదా ఒక గ్రామ బంగారం కానీ ఆలోచుకుంటే అది మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా అది కనీసం ఒక 10 రెట్లు పెరుగుతుంది. దానివల్ల ఆడపిల్లలు కనీసంగా కలిసి వస్తాయనే ఉద్దేశంతో చేస్తారు. చాలామంది పసుపు కొనుక్కుంటారు ఆ రోజు. పసుపు కుంకుమ కొనుక్కుంటారు అంటే ఇంటి వాళ్ళు పసుపు కుంకుమ కొంటే పసుపు కుంకుమ అనేది ఒక శుభకరంగా మనం చెప్తాం కాబట్టి డెఫినెట్గా ఇంటి వాళ్ళది మంచి శుభ ఫలితాలు వస్తాయని వాళ్ళు కొనుక్కుంటారు. ఏదైనప్పటికీ ఈ అక్షయ తిథి అన్నదానికి ప్రత్యేకించి బంగారానికే విశిష్టత ఉన్నది కాబట్టి చాలామంది అది కొనడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉన్నారు కానీ మార్వాడి వాళ్ళందరూ కలిసి చక్కగా అది కొంటే 10 రెట్లు పెరుగుతుంది బంగారం అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు ఈ ప్రపంచంలోనే. సో దానికి అక్షయ తిథి నాడు అందరూ దానికోసం ప్రత్యేకంగా అది కొనండి, కొంటే మంచిది, ఉపయోగపడుతుంది, నిధిలాగా రాచుకోవడానికి ఉపయోగపడుతుంది, రేపు ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఉపయోగపడుతుంది, లేదంటే ఇంకే కార్యంగానే బంగారం అనేది అసెట్లాగా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని కొనడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ రోజు అక్షయ తిథి నాడు ఏంటంటే మన ఇంట్లో చేయవలసింది ఏంటంటే ఆ లక్ష్మీ పూజ చేసి చక్కగా ఆ వస్తువు ఏదైతే కొనుక్కున్నారో ఆ బంగారం వస్తువు దాన్ని కూడా అమ్మవారితోనే అష్టోత్తరంతో కానీ లేకపోతే సహస్రనామంతో కానీ చక్కగా దాన్ని కుంకుమార్చన చేసి ఆ కుంకుమార్చన చేసిన కుంకుమ అదంతా కూడా మన యొక్క లాకర్లో దాన్ని చక్కగా పెట్టుకుంటే ఇంటికి బాగుంది. అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండడము రాజమార్గంలో రాజయోగంలో జరుగుతుంది. శుభం వ్యాతం.